జిల్లా దాడిపేట మండలం కమ్మవారిపాలెం గ్రామ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామానికి రోడ్డు సదుపాయం కూడా ప్రభుత్వం కల్పించకపోవడంతో ఎన్నికలను బహిష్కరించినట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించామని, అయితే 5 సంవత్సరాల్లో తమ గ్రామం వైపు కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భవతులు వైద్యశాలకు వెళ్లాలంటే నానా ఇబ్బందులకు గురవుతున్నామని, తమ గ్రామానికి శాశ్వత పరిష్కారం చూపించారని కోరుతున్నారు. గ్రామం అంతా ఒక్క దాటి పైకి వచ్చి ఓట్లు వేసేందుకు వెళ్లకుండా గ్రామం ముఖద్వారం వద్ద భీషణించి కూర్చొని ఉన్నారు. అధికారులు వచ్చి హామీ ఇస్తే తప్ప ఓట్లు వేసేందుకు వెళ్లమని తెలుపుతున్నారు. మీకు రోడ్ చేస్తామన్నాడు. మేమందరం 2 సార్లు గెలిపించాం. ఎవరిని? మా నియోజకవర్గ ఎమ్మెల్యేని 2 సార్లు గెలిపించుకున్నాం. ఈ 2 సార్లు కూడా కనీసం గ్రామానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామా అనే జ్ఞానం కూడా లేకుండా పోయిందా సార్కి? మా బతుకులు ఎట్టున్నాయంటే ఈ రోడ్డు మీద ఒక అంబులెన్స్ వచ్చేదానికి ఇక్కడ మార్గ మధ్యలో లేకుండా ఎన్నో ప్రాణాలు పోయి అత్యవసర సూసైడ్ కేసులు 2-3 ప్రాణాలు మార్గ మధ్యలోనే పోయి ఉన్నాయి. మమ్మల్ని ఊరు పట్టుకునే వాళ్ళు. కలెక్టర్ రావాలి, ఎమ్మెల్యే రావాలి, వీళ్ళందరూ పై అధికారులందరూ వచ్చి మాకు ఒక హామీ ఇచ్చి ఒక అగ్రిమెంట్ రాసుకుంటే తప్పితే, మాకు ఒక నమ్మకాన్ని కల్పిస్తే మీ జర్నలిస్ట్ ద్వారా మీ టీవీ న్యూస్ ఛానల్ ద్వారా మీకు చేతులు జోడించి అడుగుకోండి మిమ్మల్ని. ఈ గ్రామం నుంచి కదిలి ఓటేయాలంటే మా జిల్లా కలెక్టర్, మా ఎంఆర్ఓ, ఈ పై అధికారులందరూ వచ్చి ఒక హామీ ఇచ్చి ఒక అగ్రిమెంట్ చేసుకునే దాకా మేము బాయ్కట్ చేస్తున్నాం. మా గ్రామం ఒక్కరు కూడా చిన్న కానీ పెద్ద కానీ ఎవరు ఓట్లేయండి. మాకు ఖచ్చితంగా మాకు ఒక హామీ అనేది కావాలా? ఇన్ని రోజులు కళ్ళబుల్ల పాటలు ముందు మీరు చెప్పారా? వారం 10 రోజుల క్రితం రోజులు కాదు సార్, జీవితాంతం నాకు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు దగ్గర కూడా వెళ్ళి సబ్మిట్ చేశారు. మా వాళ్ళంతా వెళ్ళి కూర్చొని మాట్లాడిన రోజులు ఉన్నాయి. మాకేమీ పక్షపాతం లేదండి, ఈ పార్టీ ఆ పార్టీ పక్షపాతం ఏం లేదండి. కేవలం మాకు రోడ్డు మట్టికి ఎవరు వచ్చా పర్వాలేదు. పిన్నమాల పంచాయతీ కమ్మవారిపాళెం అండి మాది. ఈ కమ్మవారిపాళెం ఇది. ఈ కమ్మవారిపాళెం గ్రామంలో 2019 లాస్ట్ టైం ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు అధికారులు మమ్మల్ని విజిట్ చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు మా ఊరంతా చెప్పారు ఏమన్నానంటే మాకు రోడ్డు కావాలండి, రోడ్డు పరిస్థితి బాగాలేదని. కానీ లాస్ట్ టైం ఏమన్నారు, మమ్మల్ని గెలిపించండి, మేము మీకు ఖచ్చితంగా ఓటేస్తాము, మీకు ఖచ్చితంగా రోడ్డు ప్రాబ్లం క్లియర్ చేస్తామని చెప్పారు. కానీ ఓకే చేశాము. ఎలక్షన్లో వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత ఏం జరిగింది, మనకు రోడ్డు అయితే శాంక్షన్ చేయలేదు, శాంక్షన్ అయ్యింది అని చెప్పి చెప్పారు. కానీ తర్వాత అసలు ఆ రోడ్డు పరిస్థితి పట్టించుకోలేదండి. తర్వాత వెళ్ళి అక్కడ స్పందనలో రిపోర్ట్స్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చి కలెక్టర్ వెళ్ళి కలిశారు ఊరంతా, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. కానీ ఎలక్షన్ టైంకి వచ్చినప్పుడు మాత్రం ఎలక్షన్స్కి ఓట్లు అడగడం మాత్రం ఖచ్చితంగా వస్తారు. కానీ రిమైనింగ్ టైంలో ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు, ఇక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి, ఇది ఒక ఊరుందనే విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ టైం రోడ్డు ఓకే అయింది, కాంట్రాక్ట్ సూళ్ళూరుపేట తరఫున అని చెప్పారు. కానీ ఆ కాంట్రాక్ట్ లాస్ట్ టైంకి ఏం చేశారంటే, మాకు రోడ్డు వేసినట్టు ఆ రోడ్డు తుఫాన్ వాళ్ళు కొట్టుకుపోయినట్టు అలాగా రికార్డ్స్లో సబ్మిట్ చేశారండి. ఇదంతా ఫేకే కదా. మేమేం అడుగుతున్నాం అంటే కేవలం మా ఊరికి రోడ్డు సరిగా వేపించండి. వాటర్ ఇంకొకటి ఇంకే సమస్య, మా ఊరికి సంబంధించి ట్యాంక్ కట్టారు, ట్యాంక్ వల్ల మాకు ఎటువంటి యూజ్ లేదు. ఆ బడ్జెట్ వల్ల ఏదో ఒక దానికి సబ్మిట్ చేస్తుంటే ఇంకొంచెం బాగుండేది. ఏమనంటే లైటింగ్ కానీ, స్తంభాలు కానీ, ఊర్లో ఊరికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కానీ అట్లాగా చేస్తుంటే కొంచెం బాగుండేది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, మా ఊరు వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే ప్రతిసారి ఇదే రిపీట్ చేస్తున్నారు. ఎన్నికలు బహిష్కరించారా? బహిష్కరిస్తున్నాం. ఎందుకనంటే ప్రతిసారి ఇదే విధంగా రావడము, ఏదో క్యాంపెయినింగ్ చేస్తారు వాళ్ళు పాటికి వాళ్ళు చెప్తారు, మేము చేస్తాము, నెక్స్ట్ మమ్మల్ని గెలిపించండి అంటున్నారు. కానీ దానికి సంబంధించిన రిజల్ట్ అయితే ఆఫ్టర్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అసలు ఎవరు వచ్చి చూడట్లేదు. ఇప్పుడు అధికారులు వచ్చారా? మాకు రోడ్డే సరిగా లేదండి. మాకు రోడ్డు ఖచ్చితంగా చేయిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ హెల్త్ బాగాలేకపోయినా, సడన్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ప్రెగ్నెన్సీ లేడీస్ ని తీసుకెళ్లాలన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా మాకు వెహికల్ సౌకర్యం లేదు. ఎందుకనంటే ఆటో వాళ్ళతో మాట్లాడితే మీ రోడ్డు బాగాలేదు, ఎక్కువ అమౌంట్ ఇస్తే మేము వస్తాము అంటున్నారు. అదంతా మాకు చాలా ఇబ్బంది అవుతా ఉందండి. అందరూ నిరుపేదలు ఎక్కువ.
సరిగ్గా వేయండి అని లాస్ట్ టైం ఒక 10-15 ఇయర్స్ నుంచి పోరాడుతా ఉన్నాం, కానీ ఎటువంటి స్పందన లేని అధికారుల నుంచి. సూసైడ్ అటెంప్ట్స్ చాలా మంది జరిగాయి. సడన్ గా హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్లాలన్నా గానీ సరైన సౌకర్యాలు